అన్య కార్యములెన్నియైన ఓపికతోడగా వినుచుచుందురుగాని మనుజులు ఆనందమయుడవై అలరారుచుండెడు నిన్ను పూజింపగా నేరరు. క్షణమైన ఇంద్రియ సంఘమీ రీతిగా ప్రకృతికి అలవాటు పడియగాన నాభాస సౌఖ్యం ఉలాసించి ఎన్నాళ్ళు సంసార శక్తులై సంచరింతురు. అంతవరకును స్వాస్థ్యమావంతయైన గలదే నిన్ను కొల్చి కడతేరవలయుగాని మౌనిను తలీల గంగేయమయతుకూల మదన గోపాల రాధికా హృదయలోల మౌనిను తలీల గంగేయమయదుకూల మదన గోపాల రాధిక హృదయలోల మానవులు ఎన్ని పనులైనను ఎంతో ఓపికతో చేయుచుందురు. ఆనందమయుడైన భగవంతుని మాత్రము పూజించరు. ఇంద్రియలోలురై ప్రకృతిలో సంచరించుచు క్షణికములైన ఇహలోక సౌఖ్యములు గోరి సంచరింతురు. వీటి వలన స్వాస్థ్యము కొంచెము కూడా లేదు. నిన్ను భజించి కడతేరడం అనేది ఒక్కటే మార్గము. మునులచే స్తోత్రము చేయబడువాడా, పీతాంబరుడా, మదన గోపాలుడా, నీకివే నమస్సులు. శుభం భూయాత్. స్వస్తి.